ఎందుకు దేవుని ఉపదేశమును ప్రతిరోజు వినాలని దేవుడు కోరుతున్నాడంటే ఇందులో ఐదు అద్భుతకరమైనటువంటి విషయాలు ఉన్నాయి. దేవుని ఉపదేశం అన్నటువంటిది ఒక మనిషికి ఏమి కలుగజేస్తుందంటే, నెంబర్ వన్, దేవుని వాక్యం సెలవిస్తోంది. 19వ కీర్తన 8వ వచనం, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. హల్లెలూయా. దేవుని ఉపదేశము మానవుని హృదయమును సంతోషపరిచేటువంటిది. ఈ లోకంలో మనుషులు ఎందుకు తప్పులు చేస్తున్నారంటే, ఎందుకు పొరపాట్లు చేస్తున్నారంటే, ఎందుకు చెడు వ్యసనాలకు బానిసలు అయిపోతున్నారంటే, ఏదో ఒక విధమైనటువంటి సంతోషమును పొందుకొనుటకు, శరీర సంబంధమైనటువంటి సంతోషమును పొందుకొనుటకు మనిషి ప్రాకులాడుతున్నాడు. అయితే దేవుని పరిశుద్ధ వాక్యము సెలవిస్తుంది, ఎవడైతే దేవుని సన్నిధిలో ఆయన పాదముల చెంత కూర్చొని ఆయన ఉపదేశమును వినగలుగుతాడో ఆ మనిషికి దేవుని ఉపదేశము హృదయములో సంతోషాన్ని కలిగిస్తుంది. శరీర సంబంధమైనటువంటి సంతోషము తాత్కాలికమైనటువంటిది. శరీర సంబంధమైనటువంటి సంతోషము మనిషి శరీరాన్ని మాత్రమే కాదు మనిషి ఆత్మను కూడా పాడు చేస్తోంది. అయితే దేవుని ఉపదేశము కలుగజేసేటువంటి హృదయ సంతోషము, అది ఆత్మీయ జీవితానికి క్షేమకరమైనటువంటిది, ఇహ సంబంధమైనటువంటి జీవితానికి కూడా క్షేమకరమైనటువంటిది. కాబట్టి నీ జీవితంలో సంతోషం కావాలనుకుంటే నీవేం చేయాలంటే దేవుని ఉపదేశమును వినాలి. సినిమాలు చూడడం వల్ల, లేకపోతే ఇంకేదో కామెడీ షోలు చూడడం వల్ల నీ జీవితంలోనికి సంతోషం రాదు. అది శరీర సంబంధమైనటువంటి సంతోషం. హృదయానికి కలిగేటువంటి సంతోషము అది వేరే సంతోషం. అది దేవుని ఉపదేశము కలుగజేస్తుంది. రెండవదిగా దేవుని ఉపదేశం వలన ఏమి కలుగుతుందంటే, 119వ కీర్తన 104వ వచనంలో దేవుని వాక్యము సెలవిస్తోంది, నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. హల్లెలూయా. ఎంత అద్భుతకరమైనటువంటి మాట అంటే, దేవుని ఉపదేశము వలన వివేకము కలిగినప్పుడు ఒక మనిషి తప్పుడు మార్గములన్నిటినీ అసహించుకుంటాడు. ఎందుకు ఇంకా మనం సినిమాలను అసహించుకోలేకపోతున్నామో తెలుసా? ఎందుకు లోక సంబంధమైనటువంటి పాప భోగాలను మనము అసహించుకోనలేకపోతున్నామో తెలుసా? దేవుని ఉపదేశము వలన ఇంకా వివేకము కలగలేదు. దేవుని ఉపదేశము వలన నీకు వివేకము కలిగితే ఈ లోక సంబంధమైనటువంటి పాప భోగాలు నీ ఆత్మీయ జీవితాన్ని క్షీణింపజేస్తాయని, ఈ లోక సంబంధమైనటువంటి పాప భోగాలు నీ శరీరము సహితము పాడు చేస్తాయని గ్రహించడం మాత్రమే కాదు, వాటి మీద అసహ్యత కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తోంది. గమనించండి, చెప్పినటువంటి ఈ విషయాలు మన సొంత శక్తి చేతనో లేకపోతే ఇంకెవరో ప్రార్థన చేస్తేనో కలిగేటువంటివి కాదు. స్వయముగా ప్రతి విశ్వాసి దేవుని సన్నిధిలో ఆయన ఉపదేశాన్ని వినాలి. అప్పుడు ఆ ఉపదేశము ఆయనకు హృదయ సంతోషమును కలుగజేస్తుంది. ప్రతి విశ్వాసి దేవుని ఉపదేశమును చదివినప్పుడు ఆ యొక్క ఉపదేశము వివేకమునిస్తుంది. అప్పుడు తప్పు మార్గములన్నీ కూడా అసహ్యములవుతాయి. కీర్తనకారుడు ఇంకా కొన్ని వచనాలు రాసిన తర్వాత ఆయన అంటున్నాడు, 128వ వచనం 119వ కీర్తన, నీ ఉపదేశములనియు యథార్థములనియు నేను వాటిని మన్నించుచున్నాను, అబద్ధ మార్గములనియు నాకు అసహ్యములు. ఎంతమంది విశ్వాసులు నాకు అబద్ధములు అసహ్యములు అని చెప్పగలరు? ఎందుకో తెలుసా? చెప్పలేరు. దేవుని ఉపదేశము ఎట్టిదో వారికి తెలియదు. భక్తుడు దేవుని ఉపదేశాన్ని విని చదివి ధ్యానించి అది యథార్థమైనటువంటిదని సాక్ష్యమిస్తున్నాడు.
ఒక విశ్వాసి ఈ దేవుని వాక్యం ఎంత శక్తి కలిగిందో తెలుసుకోగలిగితే, ఈ దేవుని వాక్యంలో ఎంత శక్తి, ఎంత ప్రభావం, ఎంత బలం ఉందో తెలుసుకోగలిగితే, ఆ వ్యక్తికి అప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి భోగాలన్నీ ఆ విశ్వాసిని ఎంత భ్రష్టు పట్టిస్తాయో అర్థమవుతుంది. అంతవరకు అర్థం కాదు, ఎంత చెప్పినా ఎంత అరిచినా అర్థం కాదు. సిగరెట్ తాగకూడదు, అది నీ ఆరోగ్యానికి హానికరం అని చెప్తే అర్థం కాదు. త్రాగదు, అది నీ ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్తే అర్థం కాదు. వ్యభిచారము చేయొద్దు, నీ సొంత శరీరానికి వ్యతిరేకంగా నీవు పాపం చేయడం మాత్రమే కాదు, నీ సొంత శరీరాన్ని నీవు పాడు చేసుకుంటున్నావంటే అర్థం కాదు. ఎందుకంటే ఉపదేశమును వారు తెలుసుకోలేదు. ఎందుకు దేవుని వాక్యాన్ని చదవమని నేను పదే 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 ప్రోత్సహిస్తానంటే, ఈ దేవుని వాక్యం చేసేటువంటి క్రియ అది. కాబట్టి మీ జీవితంలో ఇంకా ఈ లోక సంబంధమైన విషయాలకు ఆకర్షించబడుతూ ఉంటే, ఈ లోక సంబంధమైనటువంటి విషయాలలో మీరు పడిపోతూ ఉంటే, ప్రియమైనటువంటి సంఘమా, మీరు దేవుని వాక్యాన్ని చదవాలి. సరే, మూడవదిగా దేవుని ఉపదేశం ఏం చేస్తుందంటే, 119వ కీర్తన 93వ వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు, నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడూ వాటిని మరువను. ఈ లోక సంబంధమైనటువంటి సంతోషం నిన్ను చంపివేస్తుంది, ఈ లోక సంబంధమైనటువంటి పాపభోగాలు నీ జీవితాన్ని నాశనం చేస్తాయి. అయితే ఈ దేవుని ఉపదేశము నిన్ను బ్రతికిస్తుంది. నాలుగవదిగా మనం చూసినట్లయితే, సామెతల గ్రంథం 1:33 నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండను. ఎంతమంది ఈ లోకంలో నెమ్మది కోసం ప్రాకులాడుతున్నారు, ఎంతమంది ఈ లోకములో భయపడుతున్నారు చెప్పండి. ప్రతి మనిషి నెమ్మది కోసమైనా వెతుకుతూ ఉంటాడు, లేకపోతే భయముతో అయినా బాధపడుతూ ఉంటాడు. అయితే దేవుని పరిశుద్ధ వాక్యం చెప్తుంది, ఎవరైతే ఉపదేశాన్ని విని ఆ ఉపదేశాన్ని అంగీకరిస్తారో వారి జీవితంలో వారు నెమ్మది కలిగి ఉండడం మాత్రమే కాదు, కీడు వచ్చునన్న భయము లేకుండా నెమ్మది కలిగి వారు ఉంటారు. కాబట్టి దేవుని వాక్యాన్ని చదవండి, మీ జీవితాల్లో నెమ్మదిని కలిగి ఉండండి. దేవుని వాక్యాన్ని చదవండి, ఈ లోక సంబంధమైనటువంటి ఏ భయము మిమ్మల్ని భయపెట్టలేదని దేవుడు ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఐదవదిగా మనం చూసినట్లయితే, చివరిగా సామెతల గ్రంథం 16:20 ఉపదేశమునకు చెవి ఎగ్గువాడు మేలునందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. సో ఎవరైతే దేవుని ఉపదేశమునకు చెవి ఎగ్గుతారు వారు మేలు పొందుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తోంది. దేవుడు ఇజ్రాయేలీలతో అన్నాడు, ఓ ఇజ్రాయేలు, నా మాట వినిన ఎడల నీకు ఎంత మేలు, నా మాట వింటే మేలు, నా ఉపదేశమునకు చెవి ఎగితే వారికి మేలు. కీడు వస్తుందని భయపడుతున్నారే, ఆ భయం మీకు అవసరం లేదు. ఎప్పుడంటే మీకు మేలును కలుగజేయగలిగినటువంటి ఉపదేశమునకు చెవిని ఎగినప్పుడు. కాబట్టి ఈ యొక్క 5 ప్రయోజనాలు దేవుడు ఆయన ఉపదేశము వలన, అనగా ఈ దేవుని వాక్యము వలన మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఒకవేళ ప్రతి విశ్వాసి వారి యొక్క అనుదిన జీవితంలో దేవుని వాక్యాన్ని చదవగలిగితే ఈ 5 ప్రయోజనాలను వారు పొందుకుంటారు.